ప్రభు నామంలో అందరికీ నా వందనాలు. మన మధ్యలో ఉన్న సిస్టర్ సుమతి గారు ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నాకు వందనం. కరుణించుమా నా యేసువా, కనికరమందైశారుడా, కరుణించుమా నా యేసువా, కనికరమందైశారుడా. రేయింబవళ్ళు నే వెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియగ్గుమా. రేయింబవళ్ళు నే నెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియగ్గుమా. కరుణించుమా నా యేసువా, కనికరమందైశారుడా. నిత్యము మాకై విజ్ఞాపన చేయో, నీ సీదారాత్రిన్ ప్రియుడా. నిత్యము మాకై విజ్ఞాపన చేయో, నీ సీదారాత్రిన్ ప్రియుడా. ప్రేమా పితా నేడో నీ ఎదుట ప్రార్థింప, ప్రియుల ప్రార్థన వినుమా. ప్రేమా పితా నేడో మీ ఎదుట ప్రార్థింప, ప్రియుల ప్రార్థన వినుమా. కరుణించుమా నా యేసువా, కనికరమందైశారుడా. మా బంధు జనులు మా తల్లిదండ్రులు, మా ప్రియులు నశించుట. మా బంధు జనులు మా తల్లిదండ్రులు, మా ప్రియులు నశించుట. చూసి సహింపక కన్నీటితో చేయమా ప్రార్థన వినుమా. చూసి సహింపక కన్నీటితో చేయమా ప్రార్థన వినుమా. కరుణించుమా నా యేసువా, కనికరమందైశారుడా. నినివే పట్టణ దుర్గతిని చూచి కరుణించి కాపాడితివే. నినివే పట్టణ దుర్గతిని చూచి కరుణించి కాపాడితివే. యోనమరా కొసగే నా ఆలోచన, నా కొసగా నా పేద మనవి వినుమా. యోనమరా కొసగే నా ఆలోచన, నా కొసగా నా పేద మనవి వినుమా. కరుణించుమా నా యేసువా, కనికరమందైశారుడా. శ్రమలెన్నో సహించి రక్షించితివే, ఇవి అన్నీయు వ్యర్థం బౌనా. శ్రమలెన్నో సహించి రక్షించితివే, ఇవి అన్నీయు వ్యర్థం బౌనా. అంజూరపు చెట్టుకై ప్రార్థించిన ఎట్టియా ప్రార్థన వినుమా. అంజూరపు చెట్టుకై ప్రార్థించిన ఎట్టియా ప్రార్థన వినుమా. కరుణించుమా నా యేసువా, కనికరమందైశారుడా. శోధన నుండి రక్షించితివే, సోదామా భక్తుని. శోధన నుండి రక్షించితివే, సోదామా భక్తుని.
అబ్రహానడు విన్నా వించినట్టే ఆది ప్రార్థన వినుమా. అబ్రహానడు విన్నా వించినట్టే ఆది ప్రార్థన వినుమా. కరుణించుమా యేసువా కనికరమం దైశార్యుడా. పేయింబవళ్ళు నే వెలుగెత్తి మురపెట్టు ప్రార్థనకు చెవి యొగ్గుమా. ప్రభు నామములో మీ అందరికీ నా వందనాలు. మరొకసారి ఉదయకాల సమయంలో మీతో దేవుని యొక్క మాటలు పంచుకునే మహాభాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి నా వందనాలు. మరి ఈ వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉన్న మీ అందరికీ కూడా ప్రభు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంత క్రితం ధ్యానాంశాల్లో ఆ నిజమైనటువంటి స్వాతంత్రాన్ని గురించి నేర్చుకున్నాం. అలాగే రెండు రకాలైన జనాంగాల గురించి నేర్చుకున్నాం. పాత నిబంధన క్రొత్త నిబంధన రెండు నిబంధనల గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఈ దినాన ప్రభు యేసుక్రీస్తు వారు స్థాపించిన క్రీస్తు సంఘాన్ని గురించిన సత్యము అనే అంశాన్ని నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. క్రీస్తు సంఘమును గురించినటువంటి సత్యము చాలామందికి తెలియదు. అనేకులు ఏ సంఘమైనా పర్వాలేదు అనుకుంటున్నారు. సంఘానికి ఏ పేరు పెట్టినా పర్వాలేదు, ఏ పేరుతోనైనా పిలవచ్చు. సంఘం ముఖ్యం కాదు, సంఘం దేముందలే విశ్వాసం ఉంటే చాలు మనకి అని చాలామంది అనుకుంటున్నారు. కానీ బైబిల్ గ్రంథం అలా చెప్పుటలేదు. బైబిల్ ఏం చెప్తుందో మనం తెలుసుకోవటానికి, ఆ సంఘము ఎవరి చేత స్థాపించబడిందో మనం తెలుసుకోవటానికి పరిశుద్ధ లేఖనాలని దగ్గరకు మనం వెళ్ళవలసి ఉంది. ఆ సంఘము క్రీస్తు చేత స్థాపించబడినని బైబిల్లో చెప్పబడింది. మార్కు సువార్త 16:18 ద్వారా అక్కడ ఏం రాయబడిందంటే, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని క్రీస్తు ప్రభు వాగ్దానం చేసి విధానము చేసిన విధానం మనకు అక్కడ కనపడుతూ ఉంది. స్థాపిస్తాను అని, కడతాను అని. అపొస్తలుల కార్యములు 20:28 చక్కగా స్పష్టంగా రాయబడింది. స్వరక్తం ఇచ్చి కట్టిన సంఘము అంటే సంపాదించిన సంఘం అని చెప్పబడుతూ ఉంది. అక్కడ చాలామంది పేరులో ఏమీ లేదు, ఏ పేరు పెట్టినా పర్వాలేదు అని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ అపొస్తలుల కార్యములు 4:12 ఏమి చెప్పబడిందో అక్కడ మనం చదువుకున్నట్లయితే, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద ఇవ్వబడిన మరి ఏ నామములోనూ మనము రక్షణ పొందలేము అనే విషయం స్పష్టంగా చెప్పబడింది. నామము అంటే పేరు. ఏ నామం? ఈ నామం. ఈ నామం అంటే ఏ నామం? క్రీస్తు ప్రభు నామం. నా నామం కాదు, మీ నామం కాదు, మరొక నామం కాదు, మరొక నామం కాదు. మనుషులు ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ పేరులోనూ రక్షణ లేదు. ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ మనుషుడిలోనూ రక్షణ లేదు. యేసు క్రీస్తు నామములోనే రక్షణ ఉంది. అది ఆయనే స్థాపించాడు. ఎక్కడ స్థాపించాడు, ఎలా స్థాపించాడు, దీని యొక్క నిర్మాణం ఏంటనేది అనేసార్లు ఇంతకుముందే నేను మాట్లాడటం జరిగిందండి. ఆయన యెరూషలేములో ఈ సంఘాన్ని స్థాపించినట్టుగా పరిశుద్ధ లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. అపొస్తలుల కార్యములు 12:12, 14:14 మనం చదువుకున్నట్లయితే ఈ వరుసన ఈ వచనాలన్నీ కూడా మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మీరు చదువుకోవాలని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. యెరూషలేము పట్టణము వలీవ వనమనబడిన కొండకు నడవదగినంత దూరంలో ఉందనేది అక్కడ మనకు తెలియచేయబడతా ఉంది. ఎందుకు నడుస్తారంటే విశ్రాంతి దినాన స్థలంలో కూడుకునేవారు. యెరూషలేముకు సమీపముగా ఉన్న ఆ యొక్క వలీవ వనమనబడినటువంటి ఆ కొండకు యెరూషలేము సమీపంలో ఉండేది. వారు ఆ పట్టణంలో ప్రవేశించి కొంతమంది బస చేస్తూ ఉండేవారు. వీరు కూడా అక్కడ బస చేసినట్లుగా 12 శిష్యులు మనకు కనపడతారు. ఆ 12 శిష్యులు కూడా మరి మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా శిష్యుల యొక్క పేర్లు అక్కడ తెలియచేయబండి. వరుసనే లిస్ట్ ఇవ్వబడింది. పేతురు, యోహాను, యాకూబు, ఆంద్రియా, ఫిలిప్పు, తోమ, బర్తలోమయ్, మత్తయ్, అల్పయ్య కుమారుడకు యాకూబు అనబడిన
జెలోతే అనబడిన సీమోను యాకోబు కుమారుడకు యూదా అని వారి పేర్లు. వారితో కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్త్రీలు యేసు తల్లి మరియ కూడా ఆ స్థలంలో ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇది మరి ఈ యొక్క శిష్యులు కూడుకొని ఉన్నటువంటి ఈ సమయంలో ఏమి జరిగింది ఏంటి అనేటువంటిది మనం ఆలోచించినట్లయితే దాని యొక్క సమయము క్రీస్తు శకము 33వ సంవత్సరంలో అది స్థాపించబడింది 12 మంది శిష్యుల ద్వారా. మరి ఆయన సహోదరులందరూ కూడుకొని ఎడతెగక ప్రార్థనలు చేస్తూ ఉండేవారు, ఏక మనసుతో ప్రార్థనలు చేస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత 120 మందితో దేవుని యొక్క సంఘం అక్కడ స్థాపించబడటం మనం చూస్తున్నాం. అపొస్తల కార్యములు 2వ అధ్యాయము లో మనకు అక్కడ అది పెంతకొస్తు పండుగ దినమని చాలామంది పెంతకొస్తు అనగానే అది పెంతకొస్తు ఒక సంఘం అని భావించేవారు, చెప్పుకునేవారు, బోర్డులు పెట్టేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ మనం పరిశుద్ధ లేఖనాన్ని ఆలోచించినట్లయితే పెంతకొస్తు ఒక పండుగ అనేది అపొస్తల కార్యము 2వ అధ్యాయము స్పష్టముగా తెలియజేస్తుంది. లేఖనం ఏమి తెలియజేస్తుందో అదే మనం నమ్మాలి. లేఖనము తెలియజేయని దానిని మనం నమ్మకూడదని మనం ఈ సమయంలో గ్రహించవలసిన అవసరత మన మీద ఉంది. 120 మంది అక్కడ కూడుకుని ఉన్నారు. తర్వాత 18 దేశాల వారు అక్కడ కూడుకుని ఉన్నారు. అక్కడ ప్రసంగికులు ఎవరయ్యా అంటే పేతురు దేవుని యొక్క ఆత్మచేత పరిశుద్ధాత్మచేత ప్రేరేపించబడి అక్కడ ప్రసంగం చేస్తూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజల్లో ఆ ప్రసంగం విని వారి హృదయాలు పొడవబడి వారు ఒక ప్రశ్న అడుగుతారు, అయ్యలారా మేమేమి చేయవలనని అడుగుతారు. ఎవరైనా వాక్యము చేత వారి హృదయాలు స్పందిస్తే వాక్యము చేత వారి హృదయాలు పట్టబడినట్లయితే వారికి వాక్యం అర్థమైతే ఇప్పుడు నేనేం చేయాలని అడుగుతారు. అర్థం కాలేదనుకోండి వీళ్ళు చెప్తానే ఉంటారు, వాళ్ళు వింటూనే ఉంటారు, ఆ కాలం అలా గడిచిపోతానే ఉంటుంది, ఈ లోపు రాకడ రానే వస్తుంది, మన యొక్క మరణ సమయం కూడా రానే వస్తుంది. ఈ రెండిట్లో ఏది ముందో వెనక మనం చెప్పలేం కానండి, సమయం మాత్రం గతించిపోవటం అనేది ఖాయం అన్నమాట. ఇలా అనుకుంటూనే ఉంటారు. ఏమనుకుంటారు అంటే నేనేం చేయాలి అనే ప్రశ్న మాత్రం ఎవరు అడగరు, వింటానే ఉంటారు, బోధించే వాళ్ళు బోధిస్తూనే ఉంటారు. కానీ వీరి హృదయాలు నొచ్చుకుని పేతురు బోధకు వారి హృదయాలు పొడవబడి వారు వాక్యాన్ని అర్థం చేసుకుని వారు అడిగారు, అయ్యలారా మేమేమి చేయాలి. ప్రతివాడు కూడా అప్పుడు సమాధానం ఏం చెప్పారంటే వాళ్ళు, ప్రతివారు మీలో ప్రతివాడు కూడా మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అనేటువంటి వరం అనుగ్రహించబడుద్ది. ఈ వరం ఒకళ్ళకి మాత్రమే పరిమితం కాదు, మీకును మీ పిల్లలకును దూరస్తులకును సమీపస్తులకును యూదులకును గ్రీసు దేశస్తులకును అందరికీ కూడా ఈ వాగ్దానం ఒక వరముగా ఇవ్వబడుతుంది అని మనం గ్రహించాలి. అది దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం వరం. అపొస్తల కార్యములు 2:1 వచనంలో పెంతకొస్తు దినాన ఈ సంఘాన్ని దేవుడు స్థాపించాడు. అది పండుగ రోజు అన్నమాట. ఆ పెంతకొస్తు పండుగ రోజున దేవుడు తన సంఘాన్ని స్థాపించారు. ఆ పేరును తీసుకెళ్ళి ఆ సంఘానికి పెట్టకూడదు. ఎవరైతే స్థాపించారో, నా ఇల్లు నేను కట్టుకున్నానంటే అది నా ఇల్లు అవుతుంది కానీ నీ ఇల్లు అవ్వదు. చట్ట ప్రకారం నా ఇల్లు నాకే అవుతుంది కానీ అది ఎవరికి చెందదు. ఆ సంఘంకు ఆ ఇంటి కొరకు నేనేం చేశానో, ఆ స్థలము కొరకు నేనేం చేశానో, నా ప్రణాళిక ఏంటో అది నాకే తెలుసు, నన్ను కన్న నా తండ్రికి తెలుసు. అంతేగాని అందరికీ ఇది అర్థం కాని విషయం అన్నమాట. దాని స్థాపకుడు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే మరి దాని స్థాపకుడు క్రీస్తు ప్రభువే. 12 మంది అపొస్తలతో ప్రారంభించబడింది. మరి దీనికి అసలు శిరస్సు ఎవరు? శిరస్సు అంటే ఏంటి అర్థము? ఇంగ్లీష్లో హెడ్ మేనేజ్మెంట్ ఎవరు? ఈ సంఘానికి ఎవరు హెడ్ ఎవరు అంటారు బయట చాలామంది మనం వాడుక భాషలో వింటాం. ఈ సంఘానికి హెడ్ ఎవరంటే అక్కడ ఉన్న స్వార్థికుడు పేరు చెప్తారు. యేసేబు గారేనో, యోహాను గారేనో, లాజర్ గారేనో, మరి ఇంకా ఎవరో 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 ఎవరెవరో ఎవరో ఒకళ్ళ పేరు మాత్రం చెప్పటం ఖాయం. కానీ ఈ సంఘానికి మాత్రం ఎవరో కట్టలేదు, ఎవరో స్థాపించలేదు, ఎవరి పేరు పెట్టడానికి లేదు అనుమతి. క్రీస్తు ప్రభువే స్థాపించాడు. ఇది క్రీస్తు ప్రభు సంఘం మాత్రమే. దాని స్థాపకుడు క్రీస్తే. 33 క్రీస్తు శకం 33వ సంవత్సరంలో దీన్ని స్థాపించినటువంటి క్రీస్తు ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొలసీ పత్రిక 1:18 వచనంలో ఒకసారి బైబిల్ తెరిచి చదివినట్లయితే అక్కడ మనకు ఒక విషయం కనపడుతుంది. క్రీస్తు ప్రభువే ఈ సంఘానికి శిరస్సు, హెడ్ అన్నమాట. క్రీస్తు ప్రభు యొక్క శిరస్సు అంటే బాధ్యత వహించి భరించి
మన సంఘమంతటికిని ఒక భార్యకు భర్త ఎలాగూ శిరస్సు అలాగనే సంఘానికి శిరస్సు క్రీస్తు ప్రభువై ఉన్నాడు. క్రీస్తు పేరుతో పిలవబడినటువంటి ఈ సంఘం యొక్క ప్రణాళిక ఏంటో కూడా ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం 6వ వచనం వరకు చదివితే అక్కడ చాలా సంగతులు మనకు తెలియచేయబడతాయి. ఆ సంగతులతోనే మన యొక్క ఆ జీవిత విధానం అంతా కూడా ముడిపడి ఉంటుందన్నమాట. మన తండ్రి అయిన దేవుడు జగత్పునాది వేయబడక మునిపే ఆలోచించాడు, నా కుమారుని ద్వారా నేను ఒక రాజ్యాన్ని, నేను ఒక సంఘాన్ని స్థాపించాలి అని. ఎందుకు ఆయనకి సంఘం, ఎందుకు ఆయనకి రాజ్యం? అసలు మనం ఎందుకు పనికిరాని మనుషులు, పనికిమాలిన మనుషులు? భూమి మీద మానవుని యొక్క చెడుతనం ఎంతో గొప్పగా కనపడుతూ ప్రతి వారు తన మార్గాలను చెరిపివేసుకొని బొత్తిగా పనికిమాలిన స్థితిలో, బొత్తిగా చెడిపోయిన స్థితిలో ఉన్న మనమెందుకు ఆయనకి? ఎప్పుడైనా ఆలోచించామా? ఆయన మనకెందుకంటే చెప్తాం, ఆయన మనకెందుకంటే మనం ఏం చెప్తాం? ఆయన నాకు మేలు చేయాలి, ఆయన నాకు స్వస్థత ఇవ్వాలి, ఆయన నాకు వరాలు ఇవ్వాలి, ఆయన నాకు ఏదో కలిసించేటట్టు చేయాలి, ఆయన నాకేదో చేయాలి, ఆయన నాకు కావాలనుకుంటు మనం చెప్తాం. అసలు ఎందుకు పనికిరాని మనం ఎందుకు ఆయనకి? మన మీద ప్రణాళిక ఏంటి ఆయనకి? మనం పుట్టక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే ఎందుకు ఆయన మన గురించి ఆలోచించాడు? ఒకే ఒక కుమారుని ఈ లోకానికి ఎందుకు పంపాలి మన కోసం? ఆయన ఏమన్నా రండి అంటే వచ్చామా మనము? అలా రాం కదా. ఆ యొక్క పాత నిబంధన కాలంలో దహన బలులు, వారి ప్రతిష్టార్పణలు, అలాగే రక్త ప్రోక్షణం ఇలాంటివన్నిటి ద్వారా పాపాలు మనుషులు కడిగి వేసుకోవాలని దేవుడు ఆదేశించినప్పుడు ఆ యొక్క మేకల రక్తం వలన ఆ యొక్క పాపం పోలేదు. ఒక మనిషి రక్తం పో, ఒక మనిషి పాపం పోవాలంటే మేకలనో గొర్రెలు సరిపోవు, కోళ్ళు గువ్వలో పనికిరావు, మనిషే కావాలి. మరి ఆ మనిషి ఎవరు? ఎవరైనా మనలో ప్రాణం పెట్టగలమా ఒక మనిషి కొరకు? మనిషి అలాంటి త్యాగమూర్తులు ఎవరైనా ఉన్నారా? గత ధ్యానాంశంలో మనం నేర్చుకున్నాం, మన యొక్క దేశం కోసం స్వాతంత్రం రావాలి అంటే మన గాంధీ మహాత్ముడు ఎంతో ప్రయాసపడ్డాడు, ఎన్నో మరి మీటింగులు పెట్టి అహింస ద్వారా హింస లేని రాజ్యాన్ని తీసుకొని వచ్చాడు హింస లేకుండా. అలాగా ఎవరైనా మనలో మనం చేయగలమా? క్రీస్తు ప్రభువులాగా మనం చేయగలమా? ఇతర అందరి కోసం, లోకంలో ఉన్న ప్రతి మనిషి కోసం నేను త్యాగం చేస్తాను, నా ప్రాణం ఇస్తాను, నేను సిలువను ఎక్కుతాను అని మనం చెప్పగలమా? ఒక శ్రమ అనుభవించగలమా మనం? ఒక శ్రమ మన మీదకి వస్తే మనం ఏం చేస్తాం? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఈ శ్రమనా నుంచి తప్పించయ్యా, ఈ శ్రమనా ఈ ఊర్లో ఈ సంఘంలో తప్పపోతే మళ్ళీ ఇంకో ఊరు వెళ్దాం అనుకుంటాం మనం. మనదంతా స్వార్థమే, మన నమ్మికలో స్వార్థమే, మనం ఆయన వెంబడించే విధానంలో స్వార్థమే. ఏ స్వార్థం లేకుండా మనం ఏమన్నా మంచివారం అని మన కోసం ఆయన ప్రాణం పెట్టాడంటే అది కానే కాదు. ఎందుకు ఆయన ప్రాణం పెట్టాడంటే ఆయన పోలికలో ఉన్న మనందరం, ఆయన యొక్క ఆత్మలో ఉన్న మనందరం ఒక్కడు కూడా నశించిపోకూడదు అనేది ఆయన యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళిక ఎప్పుడంటే జగత్తుకు పునాది లేనప్పుడే ఆ ప్రణాళిక ఉంది. ఎఫెసీ 1వ అధ్యాయము 4:6 నుండి చదివితేనే మాట్లాడే మాటలు అక్కడ మీకు కనబడతాయి అన్నమాట. ఆయన ముందుగానే నిర్ణయించుకున్నాడు, తన చిత్త ప్రకారం ఇష్టపడి మనల్ని ప్రేమించాడు కదా, ఇష్టపడి మన కోసం ఇంత త్యాగం చేయాలనుకున్నాడు, ఇష్టపడి మనల్ని రక్షించాలనుకున్నాడు, ఇష్టపడి దేవుని రాజ్యంలో మనల్ని చేర్చాలనుకున్నాడు. ఇష్టపడి ఎందుకు ఇంత ఇష్టం అంటే అసలు కారణమే లేదు, మన దగ్గర ఏ హేతువు లేదు మనల్ని ప్రేమించటానికి, ఏ మంచితనము లేదు మనల్ని ప్రేమించటానికి, ఏ గొప్పతనం కూడా మన దగ్గర లేదు. మరి ఎందుకు ప్రేమించాడంటే ఇందాక నేను చెప్పిన విషయమే, తన పోలికలో మనం ఉన్నాం, తన ఆత్మ మనలో ఉంది కనుక ఆయన పిల్లలుగా ఆయన చేర్చుకోవాలని, ఆయన ఉండే చోట మనందరం ఉండాలనేది ఆయన యొక్క నిర్ణయం అన్నమాట, ఆయన యొక్క ప్రణాళిక అన్నమాట. ఆయన యొక్క ఇష్టపూర్వకముగా ఆయన దయా సంకల్పము చొప్పున నిర్ణయించాను, ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరుచుకున్నాడు ఆయన. తర్వాత రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు కనపడతారు. అంటే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలులు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. సమస్తము అంటే నీకేది అవసరమో అవన్నీ కూడా, ఇది కావాలయ్యా, ఇది కావాలయ్యా, ఇది గోదాడు అని చెప్తారు చాలామంది. నేను నమ్ముతా, నేను అడిగేదానికంటే, నేను ఊహించేదానికంటే, నేను గోజాడేదానికంటే, నేను కనిపెట్టేదానికంటే, నేను మర్ర పెట్టేదానికంటే
అత్యధికముగా ఇవ్వగలిగిన దేవుడు, సమస్తాన్ని ఇవ్వగలిగిన దేవుడు, ఆయన తన సొంత కుమారుణ్ణి తన దగ్గర ఉంచుకోకుండా మన కోసం ఇచ్చిన దేవుడు, ఈ లోకంలో ఉన్న వాటిని మనకి ఇవ్వటంలో ఆయనకి పెద్ద సమస్య ఏమీ కాదు. ఆయన సమస్తాన్ని ఇవ్వగలడు. దేవుని ప్రేమించాలి మన పనది. ఆయన సంకల్పం చొప్పున మనల్ని పిలుచుకున్నాడు కనుక సమస్త మేలులు జరుగులాగున ఆయన సమస్తమును సమకూర్చగలడు. ఎందుకంటే ఇది దేవుని యొక్క ప్రణాళిక కనుక దేవుడు ముందుగా ఎవరిని ఎరిగినో వారు తన కుమారుని స్వారీప్యంలోనికి రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. 8వ అధ్యాయము 29వ వచనం మనం చదువుతున్నాం. తన కుమారుని యొక్క స్వారూప్యంలోనికి రావాలి, అది ఆయన యొక్క ప్రణాళిక, అది ఆయన యొక్క ప్రేమ అన్నమాట. అలా రావాలని ఆయన ముందుగానే నిర్ణయించుకున్నాడు. 30వ వచనంలో ఆయన వారిని నీతిమంతులుగా పిలిచాడు. చాలామంది మమ్మల్ని రకరకాలుగా పిలిచాడని చెప్తూ ఉంటారు. ముందు నీతి కావాలి, నువ్వు నీతిమంతుడు అవ్వాలి. నీ క్రియల చేత, నీ విశ్వాసం చేత నువ్వు నీతిమంతుడు అవ్వలేవు. దేవుని కృప చేత, ఆయన వెంబడించుట చేత, ఆయన మార్గాల్ని నువ్వు గైకొనట చేత నీతిమంతుడిగా తీర్చబడతావు. ఉచితమైన ప్రేమతో నేను నీతిమంతుడిగా చేయాలనుకున్నాడు. ఎవరిని నీతిమంతులుగా చేయాలనుకున్నాడు? వారిని మహింపరచాలనుకున్నాడు. మరి క్రీస్తు యొక్క సంఘములో చేర్చబడినటువంటి వారికి ఇలాంటి మహిమ, ఇలాంటి నీతి ఇవన్నీ ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇలాంటి వారి ముందంట పాతాళలోక ద్వారాలు నిలవలేవంట. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో 15వ అధ్యాయం 13వ వచనంలో పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్లిగించబడద్దని చెప్తున్నారు. చాలామందికి ఈ విషయాలు తెలియక ఎక్కడ మొక్క అయినా ఉండొచ్చు, ఏదిందులోనైనా ఉండొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు, ఎలా అయినా బ్రతకవచ్చు అని అంత కలగలిపేసేసి ఆలోచనలు చేస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నాలో నాటబడని ప్రతి మొక్క పెళ్ళగింపబడను. గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవ చూపలేడు. కాబట్టి నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యోహానుసువార్త 15వ అధ్యాయం 4వ వచనం 6వ వచనంలో కూడా వాడు పనికి మాలిన వాడైతే తీగవలే బయట పారవేయబడతాడు, అట్టి వారిని పోగు చేసి అగ్నిలో కాల్చబడతారని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుందన్నమాట. ఇంతకుముందు కూడా మనం ధ్యానం చేసే నాశనమునకు పోవు ద్వారము, అది చాలా పొడవై ఉంది, విశాలముగా ఉంది. అందులో ప్రవేశించేవారు చాలామంది ఉన్నారు, ఎందరో ఉన్నారు. ఎవరైనా పర్వాలేదని అది ఆహ్వానించుద్ది. కానీ ఇక్కడ ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరే. దేవుని వాక్యం సెలవిస్తుందండి, యోహానుసువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో నా మార్గము గుండా కాకుండా వేరొక మార్గము గుండా ఎక్కువవాడు దొంగయు దోచుకుని వాడై ఉన్నాడు. చాలామంది వేరు వేరు మార్గాలను ఆలోచిస్తున్నారు. ఏ మార్గం గుండానైనా వెళ్ళొచ్చు అనుకున్నారు. ఎన్నో మార్గాలు లేవండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. వేరొక మార్గము గుండా వచ్చువాడు దొంగయు దోచుకుని వాడనై ఉన్నాడు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అలాగనే ఇసుకలో ఇల్లు కట్టాడు బుద్ధి లేనటువంటి వాడు. బుద్ధి కలిగిన వాడు మంచి స్థలంలో ఇల్లు కట్టాడు, బండ మీద. దాని మీద ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని గాలులు వచ్చినా ఇల్లు స్థిరముగా ఉంది. స్థిరమైన నిర్మాణికుడు, జ్ఞానం కలిగిన నిర్మాణికుడు, దేవుని మాట చొప్పున నిలబడిన నిర్మాణికుడు అన్నమాట. మత్తయి సువార్త 7వ అధ్యాయం 26వ వచనంలో పరిశుద్ధ గ్రంథం తేల్చి చెప్పింది ఏంటంటే, సంఘం పేరు కానీ, దాని స్థలం కానీ, పట్టణం కానీ, సంవత్సరం కానీ మరి అసలు మనం తెలుసుకున్నామా? మనకు తెలుసా? అవి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయా? మనం చదివేమా? మనం వాటిని చూచేమా? నమ్మేమా అనే ఆలోచన లేకుండా ఎవరెవరో ఎవరెవరో చెప్పిన వాటిని మనుషులను వెంబడించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనుషుల మార్గాలు నిత్య జీవానికి తీసుకుని వెళ్ళవు. దేవుని యొక్క లేఖనాలు, దేవుని మాటలు మాత్రమే నిత్య జీవానికి తీసుకుని వెళతాయి. నికోదేం బోధకుడు ఉన్నాడు యూదులకి, ఎన్నో బోధలు చేశాడు ఆయన, యూదులందరికీ బోధించిన మహామత ప్రవిష్ఠుడు ఆయన. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఒకరోజు ఏమడిగాడండి, నిత్య జీవానికి పోవాలంటే, బోధకుడా సద్బోధకుడా నేను నిత్య జీవానికి పోవాలంటే ఏం చేయాలి? నేను ఇప్పుడన్నా అడిగామా, ప్రభువాని సంఘములో చేర్చబడాలంటే నేనేం చేయాలి?
ఇన్ని సంఘాలు, ఇన్ని గందరగోళాలు, ఇన్ని పరిస్థితుల మధ్యన అసలు నేనేం చేయాలి అనే ఆలోచన ఎంతమందికి ఉంటుందండి? ఉండట్లా, ఈ ప్రశ్నే లేదు. అసలు నేనేం చేయాలనే ప్రశ్న లేకుండా ఏదో ఒకటి చేసేయచ్చులే అనుకుంటున్నారు. ఏదో ఒకటి చేసి ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికో చోటుకి వెళ్ళిపోతావా? నీ ఇష్టానుసారంగా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నిత్య నరకం తప్ప నిత్య జీవం నీకు రాదు. నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? ఎంతో గొప్ప వ్యక్తి, ఆయన హృదయంలో నుంచి కూడా ఒక ప్రశ్న బయటికి రావడానికి దేవుడు కృప చూపాడు. ఆ వ్యక్తి నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. నికోదేము కూడా రక్షణ పొందాలనేది దేవుని యొక్క ప్రణాళిక అన్నమాట. నిజమైనటువంటి రాజ్యములో, నిజమైన సంఘములో, నిజమైనటువంటి విధానములో మన మార్గాలను మనం సరళం చేసుకుని అనిత్య పట్టణానికి, నిత్య రాజ్యానికి మనం వారసులుగా ఉండాలి అంటే అందులో ఎలా సభ్యులం అవ్వాలి? దాన్ని హక్కులేంటి, దాని ఆధిక్యతలేంటి, ఇవేమీ తెలియకుండా నేను ఈ క్రైస్తవుణ్ణి, నేను పరలోకంలోనే ఉంటాను అని మనల్ని మనం మోసం చేసుకోకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ రాజ్యంలో ఉండాలంటే నీ యొక్క స్థితిగతులేంటి, నువ్వు ఎలా అందులో సభ్యుడిగా చేర్చబడాలి, నువ్వు ఈ హక్కును సంపాదించాలంటే ఎలా ఆ హక్కుని నువ్వు పొందాలి అంటే చాలా స్పష్టంగా బైబిల్ చెప్తా ఉంది. సువార్తను విను, అది రక్షించటానికి శక్తివంతమైన వార్త. నీ పాపముల నుండి నిన్ను విడిపించటానికి శక్తి కలిగిన వార్త. సువార్తను నమ్ము, మారు మనసు పొందు. నువ్వు ఇంతవరకు ఏ జీవితం జీవించినా, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నా, ఈ సువార్తను విన్న తర్వాత నీ మనసు మార్చుకొని మారు మనసు పొందు. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరి, ఇప్పటి వరకు నాకు కూడా రక్షకుడు అనుకుని ఉండొచ్చు కానీ నీ సొంత రక్షకుడు అవ్వాలి ఆయన. నువ్వు సొంతంగా ఆయన్ని హత్తుకోవాలి, నువ్వు సొంతంగా ఆయనతో ఏకీభవించాలి, ఆయన హక్కున చేరాలి. ఇందులోనే నీకు కృషి ఉంటుంది, ఇందులోనే నీకు జీవం ఉంటుంది, ఇందులోనే నీకు నెమ్మది ఉంటుంది. అలా నీవు ఆయన యొక్క మరి ఆయనకు సమీపస్తురాలు అయినట్లయితే, సమీపస్తుడు అయినట్లయితే ఈ విషయాలు తెలుసుకోవాలి. ఆయన స్థాపించిన సంఘము ఎప్పుడు, ఎక్కడ, ఎలా అందులో నేను ప్రవేశించాలి అంటే ఆ హక్కు నాకు ఎలా దొరుకుతుంది, అప్పుడు నా ఆధిక్యత ఏంటి, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నాకు మరణం లేదు కదా, ఈ శరీరం మాత్రం మరణిస్తుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోవును, దేవుని దగ్గర నా ఆత్మ ఉంటే అది నరకానిక పరలోకానిక. ప్రభు యొక్క మేనేజ్మెంట్లో ఆ సంఘానికి క్రీస్తు ప్రభువే హెడ్ అయి ఉంటే, శిరస్సు అయి ఉంటే, ఆయనతో వేకీభవించి ఒక అవయవముగా అతకబడినట్లయితే నిత్యరాజ్యంలో ఉంటావని. మరి లేఖనాల ప్రకారం వాక్యాన్ని విని నువ్వు మారు మనసు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితే నువ్వు రక్షించబడతావు. అప్పుడు పరిశుద్ధాత్మను వరము నీవు నీకు అనుగ్రహించబడుద్ది. కాబట్టి ఇంతవరకు తెలుసో తెలియకో, ఏదో ఒక విధంగా ఆలోచించినా, ఏదో ఒక విధంగా నువ్వు మాట్లాడినా, నిర్ణయించుకున్నా, ఇప్పుడు ఒక స్థిరమైన నిర్ణయాన్ని తీసుకుని దేవుని కొరకు ఒక ప్రతిష్ఠించబడి పరలోక రాజ్య పౌరుడుగా నువ్వు చేర్చబడాలని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి పరిశుద్ధుడా, ఇంతవరకు ప్రకటించబడిన సువార్త మా అందరి హృదయాల్లో ముద్రించబడినట్లు సహాయం చేయండి. ఏ గృహంలో ఈ సువార్త వినుచున్నారో ఆ కుటుంబాలను, ఆ గృహాలను మీరు దీవించి, ఆ కుటుంబాల్లో ఇంకా ఎవరికైనా రక్షణ లేనట్లయితే వాక్యాన్ని విని మనసు మార్చుకుని రక్షించబడటానికి సహాయం చేయము. ఇంకా ప్రభువా, నా తండ్రి నిన్ను ఎరగని వారైతే నిన్ను ఎరుగునట్లుగా సహాయం చేయము. అలాగే మా తండ్రి ప్రతి వ్యక్తి కుటుంబంలో ఉన్న ప్రతి కుటుంబ సమస్యలకు జవాబు దయచేయండి. ప్రతి వారిని ఇరుకుల ఇబ్బందుల్లో నుంచి విడుదల కలిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని, ప్రతి ఒక్కరిని పిల్లలుగా మీరు మా తండ్రి తీర్చిదిద్దుమని మీ దీవెనలే ఇస్తున్నాము, అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.